హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ లో అయితే కామెంట్ చేయండి. వెల్కమ్ టు సంధ్యా బ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అంతా మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే, నేనైతే ఈ శారీకి అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశానండి. ఇది వచ్చేసి కాటన్ శారీ అండి, కాటన్ ప్లెయిన్ శారీ, టోటలీ ప్లెయిన్ శారీ. ఈ శారీకి వచ్చేసి నేను ఈ ఫ్లవర్ అనేది టోటల్ శారీ మొత్తం వర్క్ చేశాను అండ్ దీనికి ఇట్లా కట్ వర్క్ కూడా వేసాను, అంటే నేనే చేశాను ఇది మొత్తం ప్రాసెస్ అంతా. ఈ ప్రాసెస్ అంతా ఎలా చేశాను అనేది నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఇంకా దీనికి మ్యాచింగ్ అయితే ఇంకా నేను బ్లాక్ కలర్ ఫ్లవర్స్ వేసాను కనుక బ్లాక్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని హాఫ్ పట్టు బ్లాక్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ బ్లాక్ బ్లౌజ్ మీద ఏం డిజైన్ వేయాలి, మళ్ళీ వేరే అయిపోతుంది కదా వేరే డిజైన్ వేస్తే అని. సో నేను ఏం చేశాను, ఇందులో ఉన్న ఇది ఈ డిజైన్ నేను పళ్ళు డిజైన్ అయితే ఈ శారీకి వేసాను. అందులో ఒక 4 ఫ్లవర్స్ తీసుకొని ఇలా బ్లౌజ్కి అయితే వేసేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి చిన్నగా జస్ట్ కట్ వర్క్ లా ఉన్న ఒక సింపుల్ డిజైన్ అయితే తీసుకొని ఇలా జస్ట్ సింపుల్ గా వర్క్ చేసుకున్నానండి. ఈ శారీ కోసం అయితే చాలా హార్డ్ వర్క్ చేశాను, 3 డేస్ పట్టింది ఈ శారీని కంప్లీట్ చేయడానికి. యాక్చువల్గా చాలా మంది అడుగుతారండి శారీస్ మీద వర్క్ చేయమని. శారీస్ మీద వర్క్ చేస్తే ఏంటంటే చాలా రిస్క్, అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టాలి తీయాలి అండ్ ఆ టైంలో మనకి ఏంటంటే 6 to 7 బ్లౌజెస్, అంటే డైలీ మనం ఒక 2-3 బ్లౌజెస్ వేసా. నేనైతే ప్రాపర్గా వేస్తే 2 డేస్లో అయితే షూర్గా కంప్లీట్ చేయవచ్చు శారీ, బట్ మధ్య మధ్యలో అర్జెంట్ బ్లౌజెస్ అలా ఉండడం వల్ల నేనైతే ఈ శారీకి 3 డేస్ టైం తీసుకున్నాను. మామూలుగా మన కస్టమర్ ఒకవేళ ఇచ్చినా కూడా ఏంటంటే మనకు కంపల్సరీ షూర్గా 2 ఫుల్ డే అయితే పడతాయి, 2 డేస్ అయితే ఫుల్గా పడుతుంది. మనం అంతా 2 డేస్ ఫుల్గా వేసినా ఒక ఈవెన్ ఒక 2000 అడిగినా కూడా అంతనా అంటారు కస్టమర్. అలా అని ఏంటంటే ఇంకా మనకు శారీస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో ఇంకా ఏమంటారు, బయట దొరుకుతాయి కదా ఎంబ్రాయిడరీ శారీస్, బయట దొరుకుతాయి కదా ఎంబ్రాయిడరీ శారీస్, అవి వచ్చేసి 1000-1500 దొరుకుతాయి, మీరు వర్క్ ఇంత అడుగుతారు అని అంటారు. కానీ మనకు అవి పెద్ద ఇండస్ట్రీస్ మిషన్ కదా అండి, అవి ఇండస్ట్రీ మిషన్లో వేసేది ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇట్లా హ్యాండ్ మనం మిషన్స్ మీద వేసుకున్న వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుంది అండ్ టైం టేకింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. వాటితో కంపేర్ చేస్తే ఇవి మనకి ఎలా కావాలి అలా చేసుకోవచ్చు, ప్లస్ వర్క్ అనేది కూడా నీట్గా ఉంటుంది. అవి కూడా నీట్గా ఉంటాయి, బట్ ఏంటంటే ఇది సంథింగ్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అది ఇండస్ట్రియల్ మిషన్స్ ఏంటంటే ఎక్కే టైంలో ఒక శారీ మొత్తం అయిపోతుంది. ఇండస్ట్రియల్ మిషన్స్ ఎలా ఉంటాయంటే సేమ్ ఇలానే ఉంటాయి మిషన్, బట్ ఏంటంటే 10 హెడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ శారీ ఒక జస్ట్ చిన్న పార్ట్ వేయడానికి ఒక 2 అవర్స్ టైం తీసుకున్నాను అనుకోండి, అలా ఆ ఇండస్ట్రియల్ మిషన్స్ అనేది 2 అవర్స్లో ఆ 10 హెడ్స్ ఎక్కే టైంలో శారీ మొత్తం చేస్తాను, అంటే వర్క్ టైంని బట్టి. ఒకవేళ నేను ఇది సింపుల్గా తీసుకున్నాను కనుక ఒక ఫ్రేమ్ సైజ్కి వచ్చేసి 2 అవర్స్ తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ కొంచెం పెద్దది అయితే 3 అవర్స్, 4 అవర్స్. బట్ ఏంటంటే ఇండస్ట్రియల్ మిషన్స్ మీద ఆ ఎట్టే టైం, అంటే ఆ 3 అవర్స్ ఆర్ 4 అవర్స్లోనే శారీ అనేది టోటల్గా కంప్లీట్ అయి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ వర్క్ అయ్యేది సేమ్ హ్యాస్టిజ్ వర్క్ అనేది మొత్తం ఎట్టే టైం అనేది ఒక శారీ అయితే కంప్లీట్ అవుతుంది వాళ్ళకి. అట్లా ఏంటంటే ఇండస్ట్రియల్ మిషన్స్లలో వర్క్ తొందరగా అవుతుంది. సో ఆ 3-4 అవర్స్లో ఆ శారీ ప్రైస్ అనేది కూడా చాలా వాళ్ళకి అది వర్తేబులే కదండి. సో మనము మనం చిన్న మిషన్స్ మీద ఇలా చేయాలి అంటే మనకైతే చాలా కష్టం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టాలి తీయాలి, అంత అమౌంట్ ఇస్తారు కస్టమర్స్ అంటే ఓకే చేయొచ్చు, అదే అండి విషయం. అయితే ఇంకా నేనైతే ఇంకా ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు. ఈ శారీ కోసం అయితే నేను ఇంకా ఇది ఓన్లీ ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, వర్క్ కోసం అనేది తీసుకున్నాను కానీ వేయడానికి నాకు అయితే ఎప్పుడు టైం దొరకలేదు. ఇప్పుడు కొంచెం టైం తీసుకొని అయితే వర్క్ చేశాను, కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా మీకు నచ్చిందో లేదో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. దీని శారీ ప్రాసెస్ అంతా అయితే నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. శారీని అయితే రైట్ సైడ్ నుండి కింద బార్డర్ వేయడానికి అయితే స్టార్ట్ చేశాను నేను. దీని కింద ఫ్యూజింగ్ పేపర్ కూడా యూజ్ చేశాను, ఎందుకంటే ఫ్యూజింగ్ పేపర్ పెట్టడం వల్ల డిజైన్ అనేది మంచిగా స్టిఫ్నెస్ వస్తుంది, లేకపోతే అయితే శారీ హోల్స్లో పడడం అలా అవుతుంది. సో నేను ఫ్యూజింగ్ పేపర్ అయితే యూజ్ చేశాను. ఈ డిజైన్ వేయడానికి అయితే నేను పళ్ళు డిజైన్ యూజ్ చేశానండి. హ్యాండ్ బార్డర్స్ కూడా మనము వేసుకోవచ్చు బార్డర్ లాగా, బట్ ఏంటంటే మనకు హ్యాండ్ బార్డర్ అనేది 10-12 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. అలా ఉండడం వల్ల మనం ఇంత ఫ్రేమ్లో వేయాలంటే
ఒక 3 to 4 times అయితే మనము ఆ బార్డర్స్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక హ్యాండ్ నుండి ఇంకో హ్యాండ్, ఒక హ్యాండ్ నుండి ఇంకో హ్యాండ్ అట్లా వేయాలి అంటే మనకు టైం తీసుకుంటుంది. టైం టేకింగ్ అండ్ ఏంటంటే కొంచెం మనకు కరెక్ట్ కలవకపోయినా అదేమవుతుంది అంటే కొంచెం పక్కకు పోయినా కూడా లుక్ అనేది బాగుండదు. సో నేను దానికోసం అయితే పళ్ళు డిజైనే తీసుకున్నాను. ఈ పళ్ళు డిజైన్ అనేది నాకైతే 10 inches, 22 inches అండ్ 32 inches దొరికింది. నేను ఏం చేశాను, 22 inches అయినా మళ్ళీ కొంచెము ఈ ఫ్రేమ్లో ప్లేస్ మిగులుతుంది అనే ఉద్దేశంతో 32 inches డైరెక్ట్ వేసేసాను. నా ఫ్రేమ్ సైజ్ కూడా 32 inches కదా. సో నేనైతే ఒకటేసారి మొత్తం 32 inches డిజైన్ అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది, మనం మళ్ళీ ఫ్రేమ్ తీసి మళ్ళీ పెట్టినప్పుడు జస్ట్ మనము అక్కడ ఒక్క చోట చిన్నగా కలుపుకుంటే వెళ్తే బాగుంటుంది. అందుకోసము పళ్ళు డిజైన్ అయితే బెస్ట్ అండి శారీస్కి డిజైన్ వేయడానికి. ఫస్ట్ అయితే నేను ఓన్లీ బార్డర్ అనే స్టార్ట్ చేశాను, కానీ డిజైన్ అయితే ఇంకా అవుతుంటే నాకు పైన బూటీస్ కూడా వేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇలా ఒక లైన్ కంప్లీట్ అయ్యాక అయితే లుకింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇది ఫస్ట్ ఫ్రేమ్, ఫస్ట్ టైం పెట్టినప్పుడు. ఇంకా చూడండి, బూటీస్ కూడా వేసాను పైనకు. అంటే ఫ్రేమ్ ఏం చేంజ్ చేయలేదు, ఆ కింద బార్డర్ వేసాక పైనకు రిమైనింగ్ ప్లేస్ ఉంటుంది కదా, అదే ప్లేస్లో నేనైతే ఫ్లవర్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా చూడండి, ఇదైతే ఇప్పుడు ఒక్కసారికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ టైం పెట్టినప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఒక లైన్ ఇచ్చారు. ఆ లైన్ మనము మనం మళ్ళీ వేసే లైన్ తోటి కరెక్ట్ మ్యాచ్ చేయాలన్నట్టు. అలా మ్యాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకు లైన్ అనేది కరెక్ట్ సీక్వెన్స్లో వస్తుంది. అంటే పక్కకు పోకుండా మనకు కరెక్ట్గా, అంటే మళ్ళీ ఎక్కడి నుండి మొదలైంది అనేది తెలియకుండా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. అందుకోసం నేను 1 to 2 times క్రాస్ చెక్ చేసుకొని అయితే డిజైన్ అనేది అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా కింద బార్డర్కి అయితే ఏదైనా వేస్ట్ క్లాత్ లాంటివి, ఫాల్ లాంటివి మనము అటాచ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ ఫ్రేమ్లో కింద ఉంది కదా బార్డర్ కింద క్లాత్, శారీ క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. నేనేం జస్ట్ కట్ వర్క్ చేస్తాను కదా, జస్ట్ పోతుందిలే పర్లేదు అన్నట్టు అయితే స్టార్ట్ చేశాను. బట్ నాకు ఒక 2 inches వరకు అయితే శారీ అయితే వేస్ట్ అయిపోయింది. కింది సైడ్ అలా వేస్ట్ అయిందని నేను పైనకైతే ఫాల్ అటాచ్ చేశానండి. అలా చేయడం వల్ల ఏంటంటే శారీ ఎడ్జ్ దాకా, అంటే బార్డర్ అనేది శారీ ఎడ్జ్ వరకు మంచిగా నీట్గా వచ్చేసింది. ఇంకా పైన సైడ్ అయితే ఏం క్లాత్ వేస్ట్ అవ్వలేదు. ఈ కింది సైడ్ మాత్రం ఒక 2 inches వరకు కట్టింగ్లో వెళ్ళిపోయింది అది కట్ వర్క్ చేసినప్పుడు. ఈ ఫ్లవర్ మధ్యలో ఆ గ్యాప్లో అయితే మిర్రర్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉందండి. సో నేను ఇంకా మిర్రర్స్ కూడా పెట్టేశాను ఆ ఫ్లవర్ మధ్యలో. ఆ మిర్రర్ ఇంకా అవుట్లైన్ అయితే నాకైతే గోల్డ్ జెర్రీతో అయితే కుట్టాను నేను. ఇలా ఒక ఫ్రేమ్లో ఇది మొత్తము ఈ ఫ్లవర్ ఒక్కసారి వేయడానికి అయితే 45,000 స్టిచ్చెస్ ఉన్నాయి. నాకైతే ఆ 45,000 స్టిచ్చెస్ వేయడానికి అయితే 2 hours అయితే టైం తీసుకుంది. థ్రెడ్ ఏం బ్రేక్ అవ్వకుండా నాన్ స్టాప్గా కుట్టిందండి. నాన్ స్టాప్గా కుడితేనే నాకు 2 hours అలా పట్టింది. ఇంకా కింద బార్డర్ అయితే నేను 6 times అయితే ఫ్రేమ్స్ చేంజ్ చేశానండి. 6 times పెట్టాను కింద బార్డర్కి. ఇంకా పైనకు వచ్చేసి ఒక 4 times పెట్టాను. పళ్ళుకి వచ్చేసి ఒకసారి ఫుల్ వేసేసి ఇంకా ఒక కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో అయితే మళ్ళీ ఒక 3-4 ఫ్లవర్స్ అయితే అటాచ్ చేసుకున్నాను. నాకైతే ఇలా టోటల్ శారీ కంప్లీట్ చేయడానికి అయితే నేనైతే ఫ్రేమ్నైతే ఒక 11 to 12 times అయితే చేంజ్ చేశాను. 11 to 12 times అయితే ఇలా నేను ఒకదానితో ఒకటి ప్యాచ్ అయితే అటాచ్ చేయాల్సి వచ్చిందండి. ఇంకా ఇది శారీస్కి వర్క్ చేసుకునేటప్పుడు అయితే మనం చాలా కేరింగ్గా వేసుకోవాలి. ఎందుకంటే అవి అటాచ్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తేనే మనకు శారీ లుక్ అనేది మంచిగా కనిపిస్తుందండి. కొంచెం పైకి కిందికి అయినా కూడా అంత లుక్ అనేది బాగా కనిపించదు. నేను అందుకోసం అయితే చాలా కేరింగ్గా నెమ్మదిగా టైం తీసుకొని అయితే ఇది వర్క్ అయితే చేశానండి. ఇప్పుడు నేను వర్క్ చేసిన శారీ ఇది అయితే కాటన్ శారీ అండి. ఇంకా మనం జార్జెట్ ఆర్కంజా ఏ శారీస్ మీద అయినా వర్క్ చేసుకోవచ్చు. కొంచెం మనకు జార్జెట్ అయితే ఎటు వేస్తట్టు ఉండదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇట్లా కాటన్ శారీస్ అయితే ఎలా పెడితే అలా ఉంటాయి, స్టిఫ్నెస్ ఉంటుంది శారీ, బాగా వస్తుంది కాటన్ శారీస్ మీద వర్క్ అయితే అండి. ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయాక నేనైతే ఇలా చాలా నెమ్మదిగా అయితే ఇలా కట్టింగ్ అయితే చేశానండి. టోటల్ కింద ఎడ్జెస్ అయితే మొత్తం కట్ చేశాను. ఇట్లా చేసుకుంటే మనకు కట్ వర్క్ లాగా లుక్ బాగా కనిపిస్తుందని నాకైతే అనిపించింది. అందుకోసం అయితే నేను ఆ డిజైన్ కూడా అందుకే అలానే సెలెక్ట్ చేసుకున్నాను. శారీ అనేది కట్ వర్క్ లాగా కనిపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఫ్లవర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా ఇట్లా వర్క్ అయిపోయాక మొత్తం శారీ పైనకు కిందకు పళ్ళు టోటల్ అయితే ఇలా కట్ చేశానండి. నెమ్మదిగా కట్ చేసుకు
కటింగ్ అయితే మనం అయితే చాలా స్లోగా చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే వీడియోని అయితే స్పీడ్లో పెట్టాను కనుక మీకు స్పీడ్గా కనిపిస్తుంది, కానీ చాలా స్లోగా అయితే కట్ చేశానండి నేను. ఇది వచ్చేసి నేను నైట్ టైంలో కట్ చేశాను. డే టైంలో అయితే మా పిల్లలు కట్ చేసుకొని ఇవ్వరు అని ఒక నైట్ కూర్చొని ఒక 2-3 అవర్స్ అయితే కట్ చేశాను. అయినా కూడా నైట్ కంప్లీట్ అవ్వలేదు. నన్ను మళ్ళీ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ చేసుకుందామని ఇంకా నైట్ ఎంత అయితే అంత అయితే కట్ చేసేసి అయితే పక్కకు పెట్టేశాను ఆ రోజు అయితే. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చూడండి, ఇలా పళ్ళు అయితే నాకు కట్ చేయకుండా మిగిలిపోయింది. సో నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక స్లోగా ఇట్లా కట్ చేసేసాను. చూడండి ఎంత నెమ్మదిగా కట్ చేశాను, ఎందుకంటే కొంచెం పక్కకు పోయినా మనకు శారీ అనేది కట్ అవుతుంది. దానికోసం అయితే చాలా కేరింగ్గా నెమ్మదిగా అయితే కట్ చేశాను. ఇంకా కట్ చేశాక ఓవరాల్గా లుక్ అయితే చూడండి ఎలా ఉందో. ఇది టోటల్ కంప్లీట్ అయినాక మీకు చూపిస్తున్నాను. కట్టింగ్ అయిపోయింది. ఇంకా ఇలా కట్టింగ్ అయిపోయినాక కొంచెం మరీ బాగా దగ్గర దాకా కట్ చేయలేదు, అంటే ఇది మనకు హెచ్ ఉంది కదండి, అవి థ్రెడ్స్ క్లోజ్ అవ్వాలి. దానికోసం అయితే ఇలా అగరబత్తితో చేసుకోవడానికి అయితే అందుకోసమే కొంచెం క్లాత్ లీవ్ వేసి కట్ చేశాను. తర్వాత ఇలా అగరబత్తితో అయితే మొత్తము ఆ థ్రెడ్స్ రిమైనింగ్ థ్రెడ్స్ అన్ని క్లోజ్ చేయడానికోసం అయితే ఇలా అగరబత్తితో అయితే ఇట్లా చేసుకున్నానండి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకు పోగులు పోవన్నట్టు, ఆ థ్రెడ్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఇలా చేసుకోవడానికి అయితే నాకు ఒక 3-4 అవర్స్ పట్టింది. ఒక 3-4 అగరబత్తులు కాలిస్తే ఎంత టైం పడుతుందో అంత టైం బయట పట్టింది. ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు థ్రెడ్స్ అనేవి ఓపెన్ అవ్వవన్నట్టు, క్లోజ్ అవుతాయి. ఇంకా పోగులు అనేవి ఏం పోవండి. ఇలా అయితే నేనైతే శారీని అయితే టోటల్గా కంప్లీట్ చేసేసానండి. ఎలా అనిపించింది చెప్పండి మీరైతే. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఏమైనా ఇందులో మేము చూపించే డిజైన్స్లో ఏమైనా డిజైన్స్ నచ్చితే మేము పైనిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ కలర్ కావాలన్నా, ఎలా ఏ కలర్ బ్లౌజ్ కావాలన్నా మేమైతే కస్టమైజేషన్ అయితే చేసి ఇస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, మంచి మంచి టాపిక్స్ అండ్ మంచి మంచి కొత్త విషయాలతో అయితే మళ్ళీ కలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.